దత్తాత్రేయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓటర్లు వస్తున్నారా? 281 పోలింగ్ బూత్ ను నిర్మించారు. అందులో 6177 మంది సిబ్బందిని సహా ఇక్కడ వినియోగించారు అని చెప్పొచ్చు. ఇందులో సున్నితమైన పోలింగ్ స్టేషన్లు 440 ఉంటాయి. సూపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్లని 38 అని నిర్మించారు. ఇందులో ఎక్కడా ఏమి తొందర కాకుండా పోలీస్ నియంత్రణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. సద్య చిక్కుళాపుర జిల్లాలో 5 అసెంబ్లీలు ఉన్నాయి. సద్య ఇందులో 5 అసెంబ్లీలో 70 మంది అభ్యర్థులు ఈ బారి విధానసభ పోలింగ్ లో తమ పరీక్షని ఎదుర్కొంటున్నారు అనే చెప్పచ్చు. సద్య మొత్తం చిక్కుళాపుర జిల్లాలో 10,50,142 ఓటర్లు ఇక్కడ పోలింగ్ బూత్ కాడ ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా నియమించారు. పోలింగ్ బూత్ల కాడ పింక్ బూత్ అని కూడా ఇక్కడ నిర్మించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పోలింగ్ బూత్ లో అన్ని సకల సిద్ధతలు కూడా ఇక్కడ యంత్రాంగం నియమించుకున్నారు. సత్య చిక్కుళాపుర జిల్లా కేంద్రంలో ఒట్టు 5 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో 5 అసెంబ్లీలో కూడా 70 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు అని చెప్పొచ్చు. పోలింగ్ బూత్ల కాడ యావదే అహితకర ఘటనలు కాకుండా ఇక్కడ పోలీస్ నియంత్రణని ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు. ఇక్కడ చూడగలిగితే మొత్తం 1,281 పోలింగ్ బూత్లు ఇక్కడ జిల్లాలో ఏర్పాటు చేస్తారు. అందులో 6,477 మంది సిబ్బందిని కూడా ఇక్కడ వినియోగించారని చెప్పొచ్చు. ఇందులో సున్నితమైన పోలింగ్ బూత్లని 440 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తే ఇక్కడ సూపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్లని 38 చిక్కుళాపుర జిల్లాలో ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు. చిక్కుళాపుర జిల్లా అంతా 5 అసెంబ్లీలో చేరుకున్న సహా 70 మంది అభ్యర్థులు ఈ బారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పై పోటీ చేశారని చెప్పొచ్చు. ఒట్టు చిక్కుళాపుర జిల్లాలో 10,50,142 ఓటర్లు ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటుని వినియోగించుకుంటున్నారు. అందులో పురుషులు 5,19,785 పురుషులు మతదానం చేస్తున్నారు. ఇందులో 5,30,851 ఓటర్లు మహిళా ఓటర్లు ఓటర్లు ఓటను వినియోగించుకుంటున్నారని చెప్పొచ్చు. ఇందులో యువ ఓటర్లు అంటే మొదటిసారిగా ఓటుని వినియోగించుకున్న వారి సంఖ్య కూడా 30,820 పెరిగిందని చెప్పొచ్చు. ఒకటారి చిక్కుళాపుర జిల్లా యంత్రాంగం కూడా యావదే చిక్కుళాపుర అసెంబ్లీ ఎన్నికల్లో యావదే రీతి అంటే తొందర కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే యావదే రీతి తొందర కాకుండా ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు కుమార్. దత్తాత్రేయ, చిక్బలాపూర్ లో ప్రత్యేకంగా ఎవరు ప్రధానంగా అభ్యర్థుల మధ్య పోటీ జరగనుంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరికి ఓట్లు ఎక్కువ పడ్డాయి? ఎందుకంటే ఇక్కడ హెల్త్ మినిస్టర్ అయిన సుధాకర్ గారు పై పోటీ చేస్తున్నారు చిక్కుళాపుర అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు. ఇక్కడ సుధాకర్ గారు 4వ సతి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నుకుంటున్నారు అని చెప్పొచ్చు. మూడు టైం సహా వాళ్ళు హ్యాట్రిక్ సాధించారని చెప్పొచ్చు. ఈ బారి లాస్ట్ టైం ఒక బీజేపీ పార్టీ నింకు స్పందించారు. ఈ బారి కూడా బీజేపీ పార్టీ నింకు స్పందించారు. అధిక మత అంటే ఓటర్లు ఈ బారి ఎక్కువ స్పందిస్తున్నారు అని చెప్పొచ్చు కుమార్. దత్తాత్రేయ, అక్కడ మహిళల కోసం ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఎలా జరుగుతుంది ఓటింగ్? ఎస్ కుమార్, అంటే మహిళల కోసం విశేషంగా పింక్ బూత్ ని నిర్మించారని చెప్పొచ్చు. అక్కడ మహిళలకి యావదే రీతి అంటే అక్కడ యావదే తొందర కాకుండా సకల సిద్ధతలు చేసుకున్నారు అని చెప్పొచ్చు. శౌచాలయ వ్యవస్థే కాబట్టి తాగునీటి వ్యవస్థే కావచ్చు, ఇలా అన్ని సిద్ధతలు సహా ఇక్కడ యంత్రాంగం చేసుకున్నారని చెప్పొచ్చు కుమార్. దత్తాత్రేయ, అంటే ఎవరెవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది? చిక్కుళాపురం విధాన అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ లో ప్రదీప్ ఈశ్వరన్ అభ్యర్థి ఇప్పుడు సుధాకర్ గారికి పైపోటీ ఇస్తున్నారు. అదే రీతి ఇక్కడ ప్రాదేశిక పక్షమైనంత జేడీఎస్ పక్షం నుండి కేపీ బచ్చేగౌడ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పైపోటీ చేస్తున్నారు. ఈ రెండు పక్షాలు కూడా ఇక్కడున్న బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఆగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏమి బీజేపీ అభ్యర్థి అందులో ఏమి 5 అసెంబ్లీ ఏమి ఇక్కడ చిక్కుళాపురం జిల్లాలో ఉన్నాయి కాబట్టి చింతామణి చూసుకున్నట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నింకు మాజీ ఎమ్మెల్యే అయినంత ఎంసీ సుధాకర్ వాళ్ళు నిలుచుకున్నారు. జేడీఎస్ పక్షం అంటే ప్రాదేశిక జేడీఎస్ పక్షం నింకు అక్కడ జెకే కృష్ణారెడ్డి గారు వాళ్ళు కూడా ఇక్కడ రెండు బార్లు వాళ్ళు గెలిచినారు. మూడో బారి హ్యాట్రిక్ సాధించాలని సకల ఏర్పాట్లు కూడా అక్కడ చేసుకున్నారు. అదే రీతి ఇక్కడ చిక్కుళాపురం అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎక్కువ రీతి అయిన ఓటర్లు ఇక్కడ స్పందిస్తున్నారు. అభ్యర్థులు ఎవరు గెలుస్తారనేది మాత్రం